మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జబర్దస్త్ షో ద్వారా ప్రతిభ ఉన్న ఎంతో మంది కమెడియన్లు గుర్తింపును సంపాదించుకుని సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటున్న విషయం. 8 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ షోపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా కమెడియన్లు మాత్రం తమకు భారీ స్థాయిలో గుర్తింపు రావడానికి జబర్దస్త్ షోనే కారణమని చెబుతారు. ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన రాకేష్ మాస్టర్ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో స్కిట్లు చేస్తున్నారు ప్రస్తుతం. రాకేష్ మాస్టర్ పాల్గొన్న ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రోమో విడుదల కాగా ప్రోమోకి రాకేష్ మాస్టరే హైలైట్ అయ్యారు. అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ కు రాకేష్ మాస్టర్ తాకేసి వెళ్లారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారం గురించి రాకేష్ మాస్టర్ స్పందించి స్పష్టతనిచ్చారు. బుల్లెట్ భాస్కర్ తనను జబర్దస్త్ షోకి రావాలని పిలిచారని, అయితే ఈ షోలో స్కిట్ చేసిన సమయంలో తాను తాగేసి ఉన్నానని రాకేష్ మాస్టర్ తెలిపారు. తాగి ఉన్నానని తాను జబర్దస్త్ స్కిట్ లోకి రానని చెప్పానని, ఆ విషయం ఆ షోలో ఉన్న వాళ్ళందరికీ తెలుసునని చెప్పారు. బుల్లెట్ భాస్కర్ తనకు ఆర్థికమైన సహాయం చేశాడని రాకేష్ మాస్టర్ తెలిపారు. తనకు ఓ సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చిందని, జబర్దస్త్ షో తర్వాత తనకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయని రాకేష్ మాస్టర్ తెలిపారు. తాను బుల్లెట్ భాస్కర్ కి 3,000 రూపాయలు అడిగితే వెంటనే గూగుల్ పే చేశారని తెలిపారు. యాడ్స్ కి కూడా తనను అడుగుతున్నారని, తన తల్లి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారని రాకేష్ మాస్టర్ వెల్లడించారు. ఇక రామ్ ప్రసాద్ తనతో మహత్తరమైన టాలెంట్ ఉందని ప్రశంసించారని రాకేష్ మాస్టర్ తెలిపారు. జబర్దస్త్ షో ద్వారా రాకేష్ మాస్టర్ వరుస ఆఫర్లతో బిజీ అవుతారో లేదో వేచి చూడాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.